నేను ఒక చిన్న క్వశ్చన్ అడతా, తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అని అడుగుతాడు. అంటే మీ అందరు తెలిసిన క్వశ్చనే చెప్పండి, తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఓ అమ్మ, ఇదైతే బాగా తెలిసి ఉంటుంది. ఇగో చూడండి, తెలంగాణ అని రాసిన, సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగిరు అనుకోండి, ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఏందర్ త్రిలింగ అనే పదము నుండి. ఎక్కడి నుంచి బేట? త్రిలింగ అనే పదము నుండి. దేన్ని తీసుకున్నారు బేట? తెలంగాణ అనే పదాన్ని తీసుకున్నారు అంట అన్నాం, అంతే కదా. మరి త్రిలింగ అంటే అర్థం ఏమిటి? త్రీ అన్నాం కదా, త్రీ అంటే ఏంటి? ఒకటి, రెండు, మూడు. లేట్. ఇక్కడ లింగ అంటే లింగాలు, అంతే. లింగ రూపంలో ఏ దేవుణ్ణి పూజిస్తాం? శివుణ్ణి పూజిస్తాం. ఇప్పుడు ఒక లింగం, రెండో లింగం, మూడో లింగం, అంటే మూడు శైవ క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ, అంతే కదా. రైట్. ఈ మూడు శైవ క్షేత్రాలు ఏంటి ఏంటి మీరు ఏమన్నా చెప్తారా మళ్ళా? ఎమ్మెల్యే చెప్పు భాస్కర్. ద్రాక్షారామం, నెక్స్ట్ శ్రీశైలం, వావ్, ఇంకా కాళేశ్వరం. వచ్చినాయా మూడు? రైట్. ఏంటి ఏంటి వచ్చినాయి బేట? ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం. బేట ఏం రాస్తున్నావు? ఏం పేరు నాన్న? నీ పేరు గోపికృష్ణ. నీ పేరు నాన్న? పవన్. ఓకే రైట్. నీ పేరు బేట? నాగేందర్. ఓకే రైట్. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం, మీ అందరు తెలిసి మూడు ప్రాంతాలు తెలియదా? తెలుసు. ఇప్పుడు ఇందులో ద్రాక్షారామం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాంత్ చెప్పినాను తెలువ నేను ఉన్నది. కృష్ణ చెప్పు బేట, భీమవరం ఎందుకు వద్దాను నువ్వు? మీ దోస్త ఏడి? ఓ అడుగు సగట్ల విడి పేరు మాట్లాడుకుంటులే. ద్రాక్షారామం ఏ జిల్లాలో ఉంది? మన తెలంగాణలో అయితే లేదు బాయ్. వెంకటేష్ చెప్పు, ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్. తోఫ్, తూర్పుగోదావరి జిల్లా. ఏ జిల్లా? తూర్పుగోదావరి. శ్రీశైలం పక్క, పోయినా ఎప్పుడన్నా? కర్నూలు. కాళేశ్వరం, కరీంనగర్. వెరీ గుడ్. అయిపోయా ఎప్పుడు అది? అవుట్డేటెడ్. అది భూపాల్పల్లి పక్కనా? మీ మాట మీద రాత మళ్ళీ ఏమనుకుంటారు మీరు అంతా? జయశంకర్ భూపాలపల్లి. చిన్న డౌట్ వచ్చింది, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు? 33 జిల్లాలు ఉన్నాయి కదా. 33 జిల్లాలో అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? నిజమా? భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. శ్రీకాంత్ అది కాదా? అదే భద్రాద్రి కొత్తగూడెం. ఏం పేరు నాన్న? పేరు వెంకటేష్. వెరీ గుడ్. భద్రాద్రి కొత్తగూడెం అనేది అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా. అటవీ విస్తీర్ణ పరంగా జయశంకర్ భూపాలపల్లి. అడవుల పరంగా అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా ఏదన్నా ఉందా అంటే భూపాలపల్లి. ఓకేనా? ఇక అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి నరేష్? ఇక్కడ 33 జిల్లాలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన జిల్లా ఏది? ములుగు, నారాయణపేట, అంతే కదా. ములుగు ఏ జిల్లా నుంచి వచ్చింది ఇప్పుడు కొత్తగా? ఈ జయశంకర్ భూపాలపల్లి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి కొంత, ఆ వరంగల్లోకి వెళ్ళి కొంత తీసుకొచ్చేదాన్ని ఒక సపరేట్ జిల్లా చేసిర్రు. చేయలే? చేసిర్రు. రైట్. ఇక కాళేశ్వరం గురించి నేను ఏం చెప్పినా తక్కువనే, ఎందుకంటే మనడే ఉన్నదంతా చెప్పిండు. మీరేమైనా చెప్తారా ఇప్పుడు కాళేశ్వరం గురించి? తెలియదా? రైట్. ఇప్పుడు చెప్తాం. కాళేశ్వరం దేవాలయం ఉంది కదా రాజు, దాన్ని ఎవరు నిర్మించారు? వినీత్ నువ్వు చెప్పాలి, గుండె వలిగిపోతా లేకుంటా. అజయ్ నువ్వు నాన్న? నువ్వు బేట? ఇప్పుడు అడగొద్దంటారా? కాళేశ్వరం దేవాలయాన్ని చూసిరా ఎప్పుడన్నా? కాళేశ్వరం పోయిరా? వెళ్ళకపోతే నేను తీసుకెళ్తా. పోయిరా? పోలేదా? రైట్. ఇగో ఇదే కాళేశ్వరం టెంపుల్, కనబడుతుందా? ఇది కాళేశ్వరం టెంపుల్ బేట. సో ఇప్పుడు ఈ గుడిని ఎవరు నిర్మించారట అంటే రేచర్ల రుద్రారెడ్డి. ఎవరు? ఏ గుడి నిర్మించిండు? కాళేశ్వరం దేవాలయాన్ని రేచర్ల రుద్రారెడ్డి అనేవాడు నిర్మించిండు. అవునా? మరి ఇది ప్రముఖ శైవ క్షేత్రంగా నాటి నుంచి పిలుస్తూ ఉన్నారు. దేన్ని? ఒక కాళేశ్వరాన్ని. ఇప్పుడు కాళేశ్వరం దేవాలయంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఇద్దరా, ముగ్గురా, ఒక్కలా?
ఇద్దరు ఎవరెవరో చెప్పుర్రి. ఫస్ట్ దేవుడు, సెకండ్ దేవుడు అయిపోయా. ఆ శివుడు వెరీ గుడ్, యముడు వెరీ గుడ్ అమ్మ. శివుడు యముడు మంచిగా ఉన్నది డూ డూ. శివుడు ఉన్నాడు కాబట్టి కాళేశ్వరం అన్నాం. మరి యముడు ఉంటే, యముడు నీ జీవితానికి ఏమిస్తాడు? మరణాన్ని ఇస్తాడా? ముక్తి. ఇక వద్దు నువ్వు బతికిన కాడికి చాలు, సావు అని చెప్పి నేను చంపుతాడు. చంపుతాడా పవన్? చంపుతాడు. చంపినందుకు నీ జీవితంలో విముక్తి కలిగింది కదా, అందుకే దీన్ని ఏమంటామంటే ముక్తేశ్వర ఆలయం అని పిలుస్తాం. ఏమని పిలుస్తా? దేనిని? కాళేశ్వరానికి మరొక పేరు ఏమిటి? ముక్తేశ్వర ఆలయం అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామే? ముక్తేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తున్నాం. దేన్ని? కాళేశ్వర ఆలయాన్ని. అంతే కదా, రైట్? ఇక్కడ కాళ అని ఉంది కదా, కాళేశ్వర ఆలయం అంటే ఈ కాళేశ్వర ఆలయం అని ఎందుకు పిలుస్తున్నాం బా? కాళ ప్లస్ ఈశ్వర, వావ్, అల్టిమేట్ భాస్కర్. కాళ ప్లస్ ఈశ్వర రాసేసిన. ఈశ్వరుడు అంటే శంకరుడు, వెరీ గుడ్. మరి కాళ అంటే నల్లని, వెరీ గుడ్. నల్లని అంటే ఎందుకు వెళ్తుంది? పామును ధరించినందుక. ఇంకా కాళ అంటే ఏంటిది? అబ్బా గిట్లోండి అడగద్దు కదా వెంకి. చౌహాన్ నువ్వేం చెప్తావు? కాళ ప్లస్ ఈశ్వరుడు రాసిన, కాళేశ్వరుడు అని చెప్పినాం మనం. అంటే మనకు శివుడు అనేవాడు ఏ స్వరూపుడే ఉంటాయి? కంఠం ఏ రంగులో ఉంటుందా? నీల రంగులో ఉంటుంది. మరి ఆయనకు కంఠం ఆ నీలి రంగులో మారడానికి కారణం ఏదో, అది నలుపు రంగులో కూడా కనిపిస్తుంది బయట మనం. ఎందుకు? విషం తింటాడా? తిని అట్లనే ఆపేస్తాడా? అంతేనా? అంటే నల్లని కంఠం అంటారు కదా, నీలకంఠం అంటారు కదా, ఆ నీల అన్న నల్లని కంఠం అన్న ఒకే వేదికగా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క కాళ ప్లస్ ఈశ్వరుడు అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏ టెంపుల్ అంటున్నాం బేట మనం? కాళేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తున్నాం. దాన్ని ఎవరు నిర్మించారు బేట కాళేశ్వర ఆలయాన్ని? రేచర్ల రుద్రారెడ్డి అనేవాడు ఈ కాళేశ్వర దేవాలయాన్ని నిర్మించిండు అని చెప్పి పేర్కొంటున్నాం. అది ఏ జిల్లాలో ఉందమ్మా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కనిపిస్తూ ఉంటుంది ఏ ఆలయం, రైట్? ఇప్పుడు కాళేశ్వరం గర్భగుడికి పోయినా మీరు? ఎప్పుడన్నా పోయినావా? పోలే. ఇప్పుడు పోదాం. ఇగో ఇదే గర్భగుడి కనబడుతుందా? గర్భగుడిలో ఒకే పీఠం పైన, ఒకే పానవట్టం పైన ఎన్ని శివలింగాలు ఉంటాయి అంటే రెండు ఉంటాయి సురేష్. ఎన్ని ఉంటాయి? రెండు శివలింగాలు ఉంటాయి. ఎక్కడ? యొక్క పానవట్టం పైన, ఒకే పీఠం పైన ఎన్ని శివలింగాలు కనిపిస్తున్నాయమ్మా? రెండు శివలింగాలు కనిపిస్తున్నాయి, అవునా? ఇప్పుడు ఈ శివలింగాలకు ఏముంటాయట అంటే నాసికా కూరం ఉంటుంది ఇక్కడ ఒక శివలింగానికి. జనరల్గా ఏదైనా గర్భగుడికి పోతే మనకు ఒకటే శివలింగం కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? రెండు కనిపిస్తున్నాయి, అవునా? నెక్స్ట్, ఇప్పుడు ఈ కాళేశ్వరం శివాలయంలో ఈ యొక్క లింగం పైన ఒక కుహరం ఉంది, అంటే రంధ్రం ఉంటుంది బేట. ఇప్పుడు మీరు అందరు గుడికి పోతావు కదా సుమన్, ఓ గుడికి పోగానే ఏం చేస్తావు? అభిషేకం చేస్తావు. ఏం చేస్తావుగా? అభిషేకం చేస్తావు. ఈ నీళ్ళు అవ్వ ఇవ్వో వస్తా ఉంటావు. ఎందుకు వస్తావు అవన్నీ? ఎందుకు వస్తారు అభిషేకాలు? పాపాలు పోతాయని పోతారు. ఇక పోతాయా మళ్ళీ అట్లా పోతే చేస్తే? ఇవన్నీ నేను అడిగా కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోసారు కదా, ఈ నీళ్ళన్నీ ఏమైపోతున్నాయి? బయటికి పోతాయి కదా. ఇక్కడ దాకా అందరు తెలుసు గుడి లింగం మీద నీళ్ళు పోతే ఎటో పోతాయి అని తెలుసు శ్రీకాంత్. అయితే నేను ఇంకొక ముచ్చట అడుగుతా, కాళేశ్వరంలో ఎన్ని నదులు కనిపిస్తాయి? మూడు. ఏంటి ఏంటి? మెల్లగా చెప్ప. చూడండి, తెలంగాణలో సుప్రసిద్ధ త్రివేణి సంగమం ఎక్కడ కనబడుతుంది అంటే మన కాళేశ్వరంలో కనబడుతుంది. ఏంటిది బేట సుప్రసిద్ధ త్రివేణి సంగమం ఎక్కడ కనిపిస్తుంది? కాళేశ్వరంలో కనబడుతుంది. త్రివేణి సంగమం అంటే త్రి మూడు, వేణులు అంటే నదులు, రైట్? మూడు నదుల కలయికనే ఏమంటున్నా అంటే త్రివేణి సంగమం అని పిలుస్తున్నా. అంతేనా? రైట్. ఆ మూడు నదులు ఏంటి ఏంటి? ఒకటి గోదావరి. ఏంటిది? రైట్, ఇక్కడ రాస్తున్న ఒకటి గోదావరి, రెండో ప్రాణహిత, మూడో సరస్వతి.
ఎన్ని నదులు కనిపిస్తున్నాయి ఇక్కడ? మూడు నదులు కనిపిస్తున్నాయి. ఏంటి ఏంటి అంటున్నా బేట? గోదావరి, ప్రాణహిత, సరస్వతి. రైట్. ఇప్పుడు గోదావరి, ప్రాణహిత బయటికి కనిపిస్తాయి పోతా ఉంటే, కానీ సరస్వతి కనిపిస్తుంది? అవే కనిపించదు. ఇది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అంతర వాహినిగా ప్రవహిస్తుంది. ఏనాదే? మరి పైకి కనిపించే నదులన్నీ ఏంటి ఏంటి? ఈ మూడు నదులు కలిసి, ఇగో ఇదొక నది, ఇదొక నది, ఇదొక నది, ఈ మూడు నదులు కలిసి ఒకే చోట ప్రవహిస్తున్నాయి. దీన్నే నేనేమంటున్నా, త్రివేణి సంగమం. ఇది ఎక్కడ కనిపిస్తుంది? కాళేశ్వరంలా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది బేట? కాళేశ్వరంలా కనిపిస్తూ ఉంది. అంతే కదా? రైట్. మరి ఈ త్రివేణి సంగమం ఇలా కనిపిస్తుంది కదా, మరి ఇక్కడ నీళ్లు పోసినా కదా అభిషేకం చేసి, ఈ నీళ్ళు ఎక్కడ కలుస్తాయట? త్రివేణి సంగమంలో కలుస్తాడు. ఈడి దాకా వస్తాయట. నమ్ముతారువా మీరు? గీడున్న లింగం నీళ్ళు పోతే గ త్రివేణి సంగమంలో కలుస్తాడు. కలితే మనం ఈడ నీళ్ళు పోతే కిందికి పోతాయా లేదా గ్యారంటీ లేదు, కానీ బయటికి అయితే పోతాయా? కానీ ఈ శివలింగమే నీళ్ళు పోతే త్రివేణి సంగమంలో కలుస్తాడు. కలుస్తాయా మాధు? నమ్ముతావు అనువు? నమ్ముతారా మీరు ఎవరన్నా? నేను నమ్మా. నాలాంటి కలెక్టర్ వచ్చింది. ఆ కలెక్టర్ పేరు ఏం పేరు అంటే గోవిందరావు. ఏం పేరు? గోవిందరావు. ఆయన ఏమన్నాడట అంటే, వచ్చిన తర్వాత ఈ ఆలయం గురించి చెప్పిరోగలు సారు, నువ్వు దీని మీద అభిషేకం చేయి, నీళ్లు పోయి మళ్ళీ పోయి ఆ త్రివేణి సంగంలో కలుస్తాయి అని చెప్పారు. ఆయన ఏమన్నాడు తెలుసా? మరి పిచ్చోడ, ఈడ పోసేటి నీళ్ళే, ఈడుండేటి నీళ్ళే, ఎట్లా గుర్తుపడతావురా నువ్వు? అవి ముచ్చడి చెప్తే నవ్వండి, నమ్మేటట్టు ఉండాలి. పవన్ కేకరా బేట, అవి కేలి కాదు, ఇద్దరు సున్నో అబ్బితే క్లికో. ఇక ఏమన్నాడు, ఏకి ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు, ఇక నీళ్ళు ఏడైనా నీళ్ళేనా, ఇక్కడ పోసినట్టు ఇక్కడ కలిసినట్టు నమ్ముతారు ఎవడన్నా? ఎవరు నమ్మడు అని చెప్పారు. ఇక మా ప్రవీణాసం అంటాడు, నిజంగానే మీరు నీళ్ళు పోయిరు, అవసరమైతేనే రంగు కలుపు, అక్కడ దొరకకపోతే చూద్దాం అని చెప్పిండు. ఇక గోవిందరావు కలెక్టర్ నమ్ముతారు తెలివి కల్లోడే, ఏం చేసిండు? దేన్ని ఎన్ని రంగులు కలిపినా నీళ్ళల్లో రంగు ఏర్పడుతుంది, నదిలో నీళ్ళల్లో ఏర్పడుతుందా? మనోడు ఏం చేసిండు, అరే పాలు తీసుకురారా అని చెప్పిండు. నువ్వు ఎన్ని నీళ్ళు కలిపినా పాలు పాల లెక్కరే ఉంటుంది, ఉండదా? నీళ్ళు అవుతుంది అది కాదు. మనోడు ఎన్ని బిందెల పాలు తెప్పించిండు? ఓ 1000 బిందెలు తీసుకొచ్చిండు. ఈ 1000 బిందెలలో మొత్తం ఏమున్నాయి? పాలు. ఇక వస్తా ఉన్నారు. ఈ పాలు ఇప్పుడు ఎక్కడ కనిపించాలి రాము? నిజంగా ఈడు దాకా వస్తే పాలు ఇక్కడ దాకా రావాలి. వస్తాయా రావా? ఇప్పుడు వస్తాయా? దొరుకుతుందా? ఇప్పుడు మళ్ళా దొరికింది. ఇక ఈడ పాల యొక్క ఆనవాళ్ళు కనిపించింది. అంటే ఇప్పుడు నమ్మొచ్చా? రైట్. అంటే ఈ శివలింగం పైన అభిషేకం చేసిన నీళ్లు ఎక్కడ కలుస్తున్నాయి బేట? త్రివేణి సంగమంలో కలుస్తున్నాయి. అది ఎక్కడ కనిపిస్తుంది? ఓన్లీ కాళేశ్వరం ఆలయంలో కనిపిస్తూ ఉన్నది. అంతే కదా? కాళేశ్వరం ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటున్నా? దీన్ని ముక్తేశ్వర ఆలయం అంటున్నా. గర్భగుడిలో రెండు శివలింగాలు కనిపిస్తాయి. ఎన్ని శివలింగాలు కనిపిస్తాయి? రెండు శివలింగాలు గర్భగుడిలో కనిపిస్తాయి. ఇక్కడ ఏ దేవుడు కొలువై ఉన్నాడు? శివుడు, యముడు ఇద్దరు కొలువై ఉన్నారు. అంతే కదా? రైట్. ఇది ఏ జిల్లాలో ఉంది అంటున్నా? జయశంకర్ భూపాలపల్లి. అడుగుతాడు క్వశ్చన్, తెలంగాణలో సుప్రసిద్ధ త్రివేణి సంఘం ఎక్కడుందని అడుగుతాడు. ఏడుంది? జయశంకర్ భూపాలపల్లిలో కనిపిస్తూ ఉన్నది. రైట్. ఇప్పుడు ఒక ముచ్చట డౌట్ వచ్చింది. ఉత్తర భారతదేశం ఉంది కదా, అక్కడ త్రివేణి సంఘం ఎక్కడ కనిపిస్తుంది? అలహాబాద్, ఉత్తరప్రదేశ్. ఇంకా కరెక్ట్, ఒక స్పెసిఫిక్గా ప్రాంతం పేరు చెప్పాలి. ప్రయాగ. ఏంటిది బేట? ప్రయాగాల మనకు మూడు నదులు కనిపిస్తాయి. ఇది త్రివేణి సంగమం అవునా? ఏంటి ఏంటి ఆ మూడు నదులు? నాకైతే తెలియదు. యమున, గంగ, యమున, సరస్వత. సరస్వత బ్రహ్మపుత్రన సరస్వతి. ఇప్పుడు సరస్వతి నది ప్రవహిస్తుందా? ఇంకిపోయిందట కదా, నిజమేనా? ఏమో నాకు కూడా తెలియదు, అందుకే చూసిన అని నేనేమన్నా. ఇప్పుడు ఇక్కడ త్రివేణి సంగమం కనిపిస్తూ ఉంది. మరి ఇది భారతదేశంలోనే ఫేమస్ అవునా? అంటే ఈ ప్రయాగ ఏ ప్రాంతానికి దగ్గరగా ఉన్నది బేట? కాశీ విశ్వేశ్వరనాథుని యొక్క క్షేత్రానికి దగ్గరున్నది. మరి ఇక్కడ త్రివేణి సంగమం కాశీలో ఉన్నది, మరి ఇక్కడ కూడా త్రివేణి సంగమం ఉన్నది కదా. ఇది నార్త్ ఇండియా, ఇదే ఇండియా? సౌత్ ఇండియా. మరి ఇది కాశీ, ఇది సౌత్ కాశీ అని వెళ్ళవచ్చా? ఏం కాశీ అనాలి? దక్షిణ కాశీ. దేని పరంగా ఇది దక్షిణ కాశీ అంటున్నా నేను? దేవుని పరంగా అంటున్నానా, నదుల పరంగా అంటున్నానా?
నదుల పరంగా దీనిని నేను దక్షిణ కాశీ అని చెప్పి పిలుస్తా ఉన్నా. సంజయన్ అవేన్ రైట్. ఇట్లా దీన్ని ఇట్లా పిలుస్తా ఉన్నాను, దక్షిణ కాశీ అని పిలుస్తుంది. దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది, దక్షిణ కాశీ ప్రాంతం అని దేన్ని పిలుస్తాం? మళ్ళీ ఒకసారి అడగాల, దక్షిణ కాశీ ప్రాంతం అని తెలంగాణలో దేన్ని గుర్తిస్తాం? చెప్పు బిడ్డ గోపి. వామ్మో నా కొడుకే, మళ్ళీ ఒకసారి అడుగుతా, తెలంగాణలో ఏ ప్రాంతాన్ని దక్షిణ కాశీ ప్రాంతం అని పిలుస్తాం? గట్టిగా ఇంకొకసారి, వేములవాడ? పక్కా? షూర్? కాన్ఫిడెంట్? ఫ్రిడ్జ్ చేయాలా? 10 సెకండ్ టైం ఇస్తే ఆలోచించుకో. గద్వాలి ఎవరు చెప్పారు? నువ్వు వచ్చంటే వావ్ తోఫ్, ఎందుకు చెప్పినావు చెప్పు ఇప్పుడు, ఎందుకు అనిపించింది నీకు? గద్వాల్ అంటుండే ఎందుకు అనిపించింది నీకు? గద్వాల్ శక్తిపీఠమా? ఏం శక్తిపీఠం? జోగులాంబ శక్తిపీఠం. ఎన్నో శక్తిపీఠం అది. భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఆయన 18 ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు అంటాం, 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో 5వ శక్తిపీఠమే ఏది అంటే జోగులాంబ గద్వాల్. ఏమంటున్నా బేట? జోగులాంబ గద్వాల్ అంతే కదా రైట్. జోగులాంబ గద్వాల్ అంటున్నా. ఈ శక్తిపీఠాలు ఎట్లా ఆవిర్భవించినా తెలుసా నరేష్? నీకు తెలియకపోతే నేను చెప్తా. ఇగో ఈయన ఎవరు? శివుడు. ఈయన ఎవరు? విష్ణువు. ఈయన ఎవరు? విష్ణు. ఈయన ఎవరు? బొమ్మయ్యల్ల ఏత తీరిగో రైట్. వీళ్ళిద్దరు ఎవరు? ఈయన శివ, ఈయన విష్ణు. వీళ్ళిద్దరికి మస్తు ఫైటింగ్ అవుతుంది. సురేష్ ఫైటింగ్ చేస్తానా? ఇగో శివునికి విష్ణువుకి మధ్య మస్తు ఫైట్ అవుతుంది. శివుని దగ్గర ఏముంటుంది? 3వ కన్ను ఉంటుంది. విష్ణువు దగ్గర ఏముంటుంది? చక్రం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏ ఈయననేమో 3వ కన్ను అంటుండు, ఆయన చక్రం ఇడుతా అంటుడు. ఇక శివుని భార్య ఏం చేసింది? వీళ్ళిద్దరు చంపుకుంటే మళ్ళా ఎవరు లోకాన్ని కాపాడాలని చెప్పి ఇక మనోడు ఎవరు? విష్ణువు ఉన్నాడు కదా. ఇక ఈయన ఏం చేసింది? విష్ణు చక్రాన్ని ఇడతపెట్టిండు. ఇది వచ్చే ఎవరిని ఖండిస్తుంది ఇప్పుడు? శివుని. ఈయన ఏం చేసిండు? 3వ కన్ను తెరిచిండు. ఇక తెరవంగా నేను భస్మం కావాలి కదా. ఇక మధ్యలో ఎవరు వచ్చారు అంటే పార్వతీదేవి వచ్చింది. వద్దు వద్దు మీరు ఇట్లా కొట్టుకోకూరని ఈమె పార్వతీదేవి వచ్చింది. రాగానే విష్ణు చక్రం ఎవరిని ఖండించింది? పార్వతీదేవిని ఖండించింది. టకా టకా ఖండిస్తే ఎన్ని ముక్కలైంది సిటి తల్లి? 18 ముక్కలైంది పార్వతీదేవి. ఎన్ని ముక్కలైందివే? 18 ముక్కలైంది పార్వతీదేవి. ఇప్పుడు 18 ముక్కలు అక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క పడిపోయింది. ఆమె దేహభాగాన్ని ఎన్ని భాగాలుగా ఖండించింది? 18 భాగాలు. ఎక్కడెక్కడైతే ఆమె యొక్క దేహ భాగాలు ఖండించబడి విసర్జించబడ్డాయో ఆ ప్రాంతమే శక్తిపీఠంగా ఆవిర్భవించినాయి. ఆ ప్రాంతాలే శక్తిపీఠాలుగా ఆవిర్భవించినాయి. అలా గద్వాల్లో మనకు ఎన్నో భాగం పడ్డదట అంటే 5వ భాగం అనేది అక్కడ ఖండించబడ్డది. అదేంటట అంటే పైదవడ పల్లవరస. ఈ పైదవడ ఉంటుంది కదా, ఈ పదవులు ఆ పనులు ఉంటాయి కదా, ఆ పైదవడ పల్లవరస ఎక్కడ పడ్డది? గద్వాల్లో పడ్డది. దీన్ని అందుకే ఎన్నో శక్తిపీఠం అంటున్నా, 5వ శక్తిపీఠం అని చెప్పి పిలుస్తున్నా. ఎన్నో శక్తిపీఠం వెంకే? 5వ శక్తిపీఠం అని చెప్పి పిలుస్తూ ఉన్నా. అంతేనా రైట్? అందుకే ఈ గద్వాల్ను మనం 5వ శక్తిపీఠం అంటున్నాం. గీదాన్నే ఈ ప్రాంతాన్ని ఏమంటున్నా అంటే దక్షిణ కాశీ ప్రాంతం అని పిలుస్తున్నా. మరి దక్షిణ కాశీ ప్రాంతంగా గద్వాల్ దేన్ని పిలుస్తున్నా? అలంపూర్. ఏమంటున్నా బేట? అలంపూర్ను దక్షిణ కాశీ ప్రాంతం అని పిలుస్తున్నా. దేన్ని పిలుస్తున్నాం భాస్కర్? అలంపూర్ను. ఏమని పిలుస్తున్నా? దక్షిణ కాశీ ప్రాంతం అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. దేనిని? అలంపూర్ను. ఇప్పుడు మీరు అందరు ఎంలాడ్ అన్నారు కాబట్టి నేను అడగాలి, మరి ఎంలాడ్ని ఏమని పిలవాలి? 2వ దక్షిణ కాశీ. వామ్మో ఏ ఊరు మీది? నిర్మల. కామారెడ్డి. వెరీ గుడ్. చెప్పండి ఇంకా. రూప్ సింగ్ బోలో జల్దీ. వెమ్లవాడ గురించి నీకు తెలుసా తెలియదా? గంతేపు తెలియదా? నేను చెప్తా. ఇంకా పోలే ఎవరు వెమ్లవాడకు పోదా మమ్మల్ల? రాజన్న సిరిసిల్ల. వావ్ తోఫ్. ఇది రబ్ చేసుకోవచ్చా నేను? ఎటుపోయినావు నువ్వు? తిరుపతికి ఎందుకు పోతున్నావు? నువ్వు తెలంగాణలో ఉండిపోయా అంటే ఆంధ్రాకి ఎందుకు పోతున్నావు?
ఇప్పుడేదో చెప్తే నేను వెములవాడ ప్రత్యేకత దీన్ని ఏమంటారట అంటే ఇక్కడ మనకు కాశీలో ఏ దేవుడు ఉంటాడు శివుడు ఉంటాడు మరి వెములవాడలో ఏ దేవుడు ఉన్నాడు శివుడే ఉన్నాడు ఎవరైనా నాలాంటి వాళ్ళు పుణ్యభక్తులు ఉంటారు కదా కాశీకి పోలేకపోతే ఎక్కడికి పోయి దర్శనం చేసుకోవాలి వెములవాడకు పోయి దర్శనం చేసుకోవాలి అంటే ఎవరిని దర్శనం చేసుకున్నట్టట అది శివుణ్ణి మరి దీన్ని ఏం దేవుడు అనాలి దక్షిణ కాశీ దేవాలయం అని పిలుస్తాం ఏమంటాం బేట దక్షిణ కాశీ దేవాలయం అని పిలుస్తాం దేనిని వెములవాడను ఏమని పిలుస్తున్నా దక్షిణ కాశీ దేవాలయం అని పిలుస్తున్నా దేన్ని వెములవాడను మరి ఇప్పుడు నేను ముచ్చట అడగాలి వెములవాడ పాత పేరేంది సురేష్ నువ్వు చెప్పు 1000 రూపాయలు తనిఖీగా 1000 రూపాయల ప్రశ్న ఆన్ ది బోర్డ్ వెములవాడ పూర్వనామం ఏమిటి రాజు చౌహాన్ నోట్ నుంచి చెప్పాలి తెలియదు వెరీ గుడ్ వెంకి నవీన్ మధు నువ్వు చెప్పువే ఆప్షన్స్ వెరీ గుడ్ ఎవరికన్నా ఆప్షన్లు కావాలా డైరెక్ట్ ఆన్సర్ చెప్తారా ఆప్షన్స్ అబ్బా 1000 రూపాయలు ఇద్దామనుకున్నా కానీ ఎన్ని ఆప్షన్లు ఇవ్వాలి 2 వెరీ గుడ్ 1 ఏ 2 బి చెప్పి ఆప్షన్ ఏ చదువు ఎందుకు నువ్వు అడిగినావు కాబట్టి ఆప్షన్లు ఇస్తున్నావు దీనికి ఆన్సర్ చెప్పాలి నువ్వు ఇప్పుడు శ్రీకాంత్ నువ్వు చెప్తావా చెప్పవా వద్దు బిడ్డ అట్లా ముఖం పెట్టకు చెప్పాలి ఇప్పుడు వెములవాడకి ఏం క్వశ్చన్ ఏంది నేను అడిగింది వెములవాడ పాత పేరు అంతే కదా రాత్త చూడు ఎములాడ నీకు ఇది తెలియదా ఇదే కాదా పక్క రైట్ చూస్తా కదా భీమన్నవాడ ఇది కూడా కాదా అవే ఇదే ఇదే అంటారు చూడు ఇప్పుడు లెంబాలవాడ ఇదే ఇది కూడా కాదా రైట్ ఇప్పుడు ఇంకోటి రాత ఏం రాయాలో ఏం అబ్బా మంచి భీమేశ్వర్ నీకోసం అన్న రాత ఇది భీమన్నవాడ భీమేశ్వరాలయం కాదా ఇంకా ఏమన్నా మంచి పేరు చెప్పరా లెంబులవాడ వెమ్ముల వెంబుల పక్క ఇంకెవరైనా యాక్సెప్ట్ చేస్తారా దాన్ని వెంబులవాడ రాయమంటారా అత్త బద్దెన్నవాడ రాబేట ఇందులో ఏ ఆన్సర్ చెప్పినా 1000 రూపాయలు ఇవ్వకపోతే నేను అడుగురు లెంబాలవాడ షూర్ లాస్ట్ వన్ సి విత్ డిఆర్ఏ ఆప్షన్స్ సి ఇక అంత కాదు కానీ ఆప్షన్ ఏ రేజ్ యువర్ హ్యాండ్స్ ఏ కరెక్ట్ చెప్పురబ్బా నేనేమంటావా 1000 రూపాయలు ఇస్తాను ఎవరైనా ఇస్తాను మాకు ఇట్లా తీసుకుందాము లేదు 1000 రూపాయలు ఇస్తా అంటే అదే చెప్పు బిడ్డ ఆప్షన్ ఏ రేజ్ యువర్ హ్యాండ్స్ నో వన్ ఇస్ దేర్ ఆప్షన్ బి వావ్ ఇద్దరు పక్క పక్క కూర్చున్నారా అని రాసుకున్నారా వినీతు అజయ్ ఆప్షన్ సి 1 2 3 4 5 6 7 9 10 ఎందుకు అనిపించింది ఎప్పుడు ఇప్పుడు చెయ్యి లిఫ్ట్ చేయగానే అయిపోతుంది నీకోసం మీకు వచ్చినండి ఎందుకు అనిపించింది చెప్పు నీ ఇష్టమా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ హరీష్ మాధు చెప్పు లెంబాలవాడ నుంచి వచ్చింది కాదు లెంబాలవాడ నేను చెప్పి నువ్వు చెప్పి ఆప్షన్ డి వావ్ పవన్ గోపికృష్ణ సంతోష్ వినోద్ పవిన్ బి రాత తీడ నీ పేరు బి ఏం పేరు ఉండే సుమన్ రైట్ ఒకటి ఆన్సర్ చెప్పాలా శ్రీకాంత్ ఎందుకు దీన్ని వెమ్లవాడని ఏమని పిలుస్తాము అంటే ఆప్షన్ ఏ కాదు బి కాదు డి కాదు ఏంటి మిగిలింది సి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అమ్మ ఎట్లా సార్ అంటే దీన్ని ఒకప్పుడు ఏమన్నారట అంటే లెంబాల వాటిక అని పిలిచిర్రు ఏమని పిలిచిర్రు లెంబాల వాటిక అని పిలిచిర్రు మరి ఈ లెంబాల వాటికనే తర్వాత కాలక్రమేణా లెంబాల వాడగా పిలువబడ్డది ఏ విధంగా పిలువబడ్డది లెంబాల వాడగా పిలువబడ్డది మరి ఈ లెంబాల వాడనే కాలక్రమేణా ఏమైందట అంటే వేములవాడ అయింది దీన్ని ప్రకృతిని ఈ యొక్క ప్రకృతి రూపంలో ఉన్న వేములవాడను వికృతి రూపంలో తెలుగులు ఏమంటారు అంటే మన యాసల యములాడ అని పిలుస్తారు
అందరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఏంది అంటే వెమ్లవాడల భీమేశ్వర ఆలయం ఉంది కదా నీలెక్కన అనుకుంటారు భీమన్నవాడ కావచ్చు అనుకుంటారు కాదు ఇక బద్దేశ్వర ఆలయం ఉంది కాబట్టి బద్దెనవాడనే కావచ్చు అని అటు కూడా పోతారు అది కూడా కాదు అవునా రైట్ ఆన్సర్ ఏంది లెంబాల వాడ దాన్ని ఒకప్పుడు ఏ పేరుతో పిలిచినాం లెంబాల వాటిక అని చెప్పి పిలిచినాం మరి ఈ వెమ్లవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదా మొన్న క్వశ్చన్ అడిగిండు బా దీని మీద ఏమని క్వశ్చన్ అడిగిండట అంటే కోడె మొక్కులకు ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏది అని అడిగిండు ఆడ 100 రూపాయలు ఇస్తే కోడె మొక్క కోడెని ఇస్తారు అంటే ఆవో గోవో ఉంటుంది కదా ఇస్తారు తాడు కట్టి ఉంటుంది నువ్వు అట్టుకుని రౌండ్లు వేయాలి గుడి చుట్టూ ఎత్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి మొక్కుకో నౌకర్ రంగుని అడికి వచ్చి కోడె కడతాను ఓకేనా ఇట్లా ఉంటుంది బేట ఇట్లా చాలామంది కోడె మొక్కలు ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏది అంటే వేములవాడ అక్కడ ఒక దర్గా కూడా ఉంటుంది హజరత్ బాబా అని ఒక దర్గా కూడా ఉంటుంది పెద్ద పేరు ఉంటుంది నేను చిన్నగా హజరత్ బాబా అన్న ఓకేనా దర్గా కలిగిన ఏకైక శివాలయం ఏదయ్యా అంటే ఇదే ఓకేనా ఇక దర్గా కంటే ఒక స్టోరీ ఉంటుంది శివుని గుడి దగ్గర ప్రతి దగ్గర దర్గా ఉంటుంది ఎందుకో మీకు ఎరికైనా మళ్ళీ అలా స్టోరీ ఉంది చెప్పమంటే చెప్తాం మళ్ళీ ఇట్లాంటి స్టోరీలు అంటే బగ్గి ఇంట్రెస్ట్ కదా ఎందుకో ఇట్లా తయారవుతారు ఏం లేదు కానీ వింటున్నావు సుమన్ ఎందుకు ఆ దర్గా దగ్గర శివాలయాలు ఉంటాయి అంటే శివాలయాల దగ్గర దర్గా ఉంటుంది అంటే అయితే ఈయన ఎవరు ఇస్లాం మత స్థాపకుడు ఎవరు మహమ్మద్ ప్రవక్త ఇదైతే అందరు తెలుసు కదా శ్రీకాంత్ ఎవరు ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి మహమ్మద్ ప్రవక్తకు సమకాలీనుడైన భారతదేశ రాజు ఎవరు మీకు చెప్పలేదు చదివిది చెప్పిన నేను ఆల్రెడీ మీకు ఆప్షన్లు అడుగుతావు అవన్నీ నువ్వు ఇప్పుడు మన నేను చదువు చెప్తే మీరు అందరు చెప్పిరు బిడ్డ నేను ఆల్రెడీ ఇండోనేషియా సిలబస్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు చెప్పిన మహమ్మద్ ప్రవక్తకు సమకాలీనుడైన భారతదేశ రాజు ఎవ్వలని నేను అడిగిన నువ్వు ఆన్సర్ చేయాలి నరేష్ నేను రాలే నన్ను అడగకు నువ్వు కరెక్ట్ చెప్పలేదు అనుకో ఇప్పుడు ఇక గుండెకాయ పలిగైపోతుంది ఇక చండి అభి బోలో జల్ది క్యాసీకాయ పెట్టాదు కృష్ణ డుమ్మాలు కొట్టకి ఇట్లా క్లాస్కు కొడతాం మరి నేను ఏం పేరు నా నీ పేరు అరుణ్ ఏ జిల్లా పెట్టాను అభి మీది సార్ బస్వరాజ్ ప్రసాద్ ఓ వెరీ గుడ్ ఏ జిల్లా నాన్న ఇక్కడ లోకల్ ఓకే కూర్చోబెట్టు ఆన్సర్ ఎవరు చెప్తలేరు ఓ ఇంతసేపు చూసిన అవే చూసుకుంటే చెప్పేది కూడా ఇంత లేడు అవే తొందర చూడాలి పక్క రేపు ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త కాలం చెప్పు 570 నువ్వు అవుతావా నరేందర్ అవుతావా మహమ్మద్ ప్రవక్త అది 570 నుంచి 632 ఎవరిది ఇది ప్రవక్త గారిది అవునా మరి హర్షవర్ధన్ కాలం 606 నుంచి ఇద్దరు ఒకే కాలానికి చెందిన వాళ్ళు కదా రైట్ ఇప్పుడు నేను ఏదో క్వశ్చన్ అడిగిన శివాలయానికి దర్గా ప్రత్యేక సంబంధం ఏంది అయితే మహమ్మద్ ప్రవక్త ఎక్కడున్నాడు బయట మక్కాలో ఉంటాడు అవునా ఒక ఇది ఒక పురాణ గాథ ఇది నిజామాబద్ధం అని నాకు తెలియదు ఏదో ఉంది కాబట్టి స్టోరీ ఒకటి చెప్తున్నా పవన్ వింటున్నావా గిరగిర తిరుగుతుందా బుర్రేమన్ తిరగొద్దు అట్లా రైట్ అయ్యే చాలామంది ఉంటారు బాడీ ఇన్నో ఉంటుంది మైండ్ ఏంటో గిర్ర గిర్ర తిరుగుతుంది తిరగొద్దు బిడ్డ రైట్ ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు మక్కాలు ఉన్నారు కదా ఒకనాడు శివుడు ఏం చేసిండట అంటే నేను ప్రపంచ వీక్షిస్తా ప్రపంచాన్ని అని చెప్పి ఓ ఇక తిరుగుతా ఉన్నాడట ఊరి మీద వాడి తిరుగుతుండ్రు ఎవరు తిరుగుతున్నారు శివుడు తిరుగుతూ ఉంటే ఇక అందరూ ఒకటే కదా దేవుళ్ళు అంతా ఒకటే కదా శివుడు ఏడుదాకా వెయ్యిండట అంటే మక్క దాకా వేయండు యాడికి పోయిండు మక్కాకు పోయిండు మక్కాకు పోయిన తర్వాత ఇక ఎవరిని కలుస్తాడు మక్కల ప్రవక్త గారిని కలిసిండట ఎవరిని కలిసిండే ప్రవక్త అని కలిసిండు ఎవరు కలిసిర్రు శివుడు కలిసిండు కదా ఇక ఇద్దరు జర సోపతే కదా ఇక కలవగానే ఇక ప్రవక్త గారితో మాట్లాడుకుంటూ ఉన్నాడట మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రవక్త ఒక ముచ్చటాడు ఏంటట శివ వచ్చిన అది ఇంత దూరం నాకు ఒక వరం ఇవ్వాలన్నట చెప్పు నీకంటే ఎక్కువ ఏం వరం కావాలో కోరుకో అన్నాడట నేను చెప్పేదాకా నన్ను నిడిచిపెట్టి పోవద్దు అని చెప్పిండట సరేతి అని చెప్పిండట ఇక గంట అయింది 2 గంటలైంది 3 గంటలే వా 18 గంటలైంది పంపిస్తుండే ప్రవక్త పంపిస్తలేడు పంపించకపోతే ఇక శివుడు అడిగిండట ఏందే నన్ను ఎంతసేపు బంధిస్తావు ఇంకా నేను తిరిగాడి మస్తువులు ఉన్నాయి నన్ను పంపి అని అడిగిండట ఇప్పుడు ప్రవక్త ఏమన్నా నేను ఇప్పుడు పంప అని చెప్పిండట గట్లు ఉండదు నేను మాట ఇచ్చిన ప్రకారం నువ్వు కోరినట్టు ఉన్నా ఇప్పుడు నాకు నన్ను పంపి అంటే సరే నువ్వు కూడా నన్ను కోరినప్పుడు నేను కూడా తప్పనద్దుగా తప్పదనద్దుగా నేను పంపిస్తా ఎప్పుడు పంపిస్తా అంటే
ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా నాన్ వెజ్ తినకుండా వచ్చిన వాళ్ళు ఒక్కరు వచ్చినా వాళ్ళతో నువ్వు అని చెప్పిండట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది సీను? మక్కాల. ఏమన్నాడు ఇప్పుడు శివునికి ప్రవక్త? ఏమన్నాడు? మన దగ్గరికి ఇప్పుడు ఇద్దరు ఇక్కడ ఉన్నాం కదా, ఎవరైనా నాన్ వెజ్ తినకుండా ఇక్కడికి వస్తే వాళ్ళతో నువ్వు అని చెప్పిండట. ఇక అందరు వస్తూ ఉన్నారు మక్కకు, ఎవరైనా నాన్ వెజ్ తినకుండా వస్తారు ఆయన దగ్గరికి, అంతా నాన్ వెజ్ తినొత్తురు. శివునికి పోయే అవకాశం ఉందా? లేదు. ఇక బాగా ఆలోచన చేసిండు. ఇక బయటకు పోయేటట్టు ఉండే హరీష్ పోయేటట్టు లేడు. ఏం చేసిండు? అక్కడే ఈ యొక్క విగ్రహ రూపంలో శివుడు అదృశ్యమైపోవడం జరిగింది. అక్కడ విగ్రహ రూపంలో ఉండి అదృశ్యమైపోవడం జరిగింది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మక్కాలో మహమ్మద్ ప్రవక్త గారు ఉంటారు కదా, అతనికి వెనుక వైపున కొద్ది దూరంలో శివుని యొక్క ఐడియల్ అనేది కనిపిస్తూ ఉంటుందట. శివుని యొక్క విగ్రహ రూపం అనేది కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది నిజమాబద్ధమని నన్ను అడగొద్దు, కానీ ఇది ఒక ముచ్చట ఒక యథార్థ ఘటన, అంటే ఒక పురాణ గాథలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మక్కా వద్ద శివుని యొక్క విగ్రహం లింగ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు కదా, అదేవిధంగా ప్రతి శివాలయం దగ్గర కొద్ది దూరంలో ఒక దర్గా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఆనవాయితీగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఏపీలో కావచ్చు కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి శివాలయానికి ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో ఒక దర్గా అనేది నిర్మించబడడం జరిగింది. ఇది ఒక సామెత, అంటే ఒక గాథగా, కథగా మనకు వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది. ఓకేనా బేట? రైట్. ఇట్లా ఈ శివాలయంలో కూడా ఆ యొక్క దర్గా అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి వెములవాడ దేవాలయం ఉంది కదా డి శ్రీకాంత్, దీన్ని ఎవరు నిర్మించారు? రాజా రాజా నువ్వు మస్తు దూరం పైన ఉన్నా వినేత్ గజర ముందడికి వెనుక. మొదటిది ఇగో వెములవాడ దేవాలయ నిర్మాణంలో ఇద్దరు పాల్పంచుకున్నారు, ఇద్దరు రాజులు పాల్పంచుకున్నారు. మొదటగా దీని నిర్మాణం చేపట్టింది ఎవరట అంటే రాజా చోళాదిత్య. ఎవరు బేట? రాజా చోళాదిత్య. దేని నిర్మాణంలో పాల్పంచుకున్నాడు? వెములవాడ దేవాలయ నిర్మాణంలో మొదటిసారిగా పాల్పంచుకున్నది, మొదటిసారి నిర్మాణం చేపట్టింది ఎవరు అంటే రాజా చోళాదిత్య. ఓకేనా? మరి ఇతని తర్వాత దీని నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి రాజరాజ చోళుడు. ఏమంటున్నా బేట? రాజరాజ చోళుడు. రాజరాజ చోళుడు దేని నిర్మాణాన్ని పూర్తి చేసిండు? ఈ యొక్క వెములవాడ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసిండు. అందులో ఉన్నటువంటి దేవుడు ఎవరు? అరుణ్, శివుడు ఉన్నాడు. ఆయన ఏ పేరుతో పిలుస్తాం? రాజేశ్వరుడు అని పిలుస్తాం. కానీ ఇప్పుడు దేవాలయాన్ని ఏమని పిలుస్తున్నాం భాస్కర్? మరి రాజరాజేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క రాజా అనే పేరు ఉంది కదా రాజరాజ, ఈ రాజా అనే పేరుతోటే రాజరాజేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం బేట? రాజరాజేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఓకేనా? ఇలా మనకి రాజరాజేశ్వర స్వామి ఆలయం అనేది కనిపించడం జరుగుతూ ఉంది. రాజా అనే పేరు ఎందుకు వచ్చింది? రాజరాజ చోళుడు దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది కాబట్టి దీన్ని రాజరాజేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. దేన్నే? వెములవాడను. రైట్? వెములవాడ దేవాలయ నిర్మాణం చేపట్టిన మొదటి రాజు ఎవరు? రాజరాజ చోళ. దీని నిర్మాణం పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? రాజరాజ చోళుడు. అందుకే ఆయన పేరు మీద దీన్ని ఏమని పిలుస్తున్నా? రాజరాజేశ్వర ఆలయం అని పిలుస్తున్నాం. వెములవాడ యొక్క పూర్వనామం ఏంటిది రాము? లెంబాలవాడ. లెంబాలవాడ పూర్వనామం? లెంబాల వాటిక. వెరీ గుడ్ నాన్న. ఇట్లా మనకు వెములవాడనే దక్షిణ కాశీ దేవాలయం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడండి, నదీ పరంగా దక్షిణ కాశీ కాళేశ్వరం, మరి ప్రాంతాల పరంగా అలంపూర్ గద్వాల. ఓకేనా? నెక్స్ట్ దేవాలయ పరంగా వెములవాడ. సంజే ఎన్ని దక్షిణ కాశీలు పరిచయం చేసిన? మూడు. దేని దానికి స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయండి. ఒకవేళ క్వశ్చన్ అడుగుతాడు ఆప్షన్ను చూసుకొని మరీ ఆన్సర్ చేయాలి. అర్థమైంది కదా మాధు? రైట్. సంజయపురా. ఇది మన యొక్క వెములవాడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి చరిత్ర. ఇది తెలంగాణ హిస్టరీ కాబట్టి ఏదో జస్ట్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా. ఓకేనా? మరి తెలంగాణ చరిత్ర ఉంది కదా, మరి ఈ తెలంగాణ పదం ఎట్లొచ్చింది సార్ అని ఎవరు అడుగుతారు? మర్చిపోయి మొత్తం ఏటో పోయింది. త్రిలింగ గుర్తుకుందా? త్రిలింగాల్లో మూడు లింగాలు చెప్పిన, ఏమేమి మూడు శైవ క్షేత్రాలు? ద్రాక్షారామం,
శ్రీశైలం కాళేశ్వరం ఈ మూడు శైవ క్షేత్రాలే అంటున్నాం. ఈ మూడు శివునికి సంబంధించినవి. ఈ మూడు శైవ క్షేత్రాల మధ్య గల ప్రాంతాన్ని ఏమన్నాము అంటే త్రిలింగ ప్రాంతము అని పిలుస్తున్నాం. దీన్నే త్రిలింగ దేశం లేదా త్రిలింగ త్రిలింగ రాజ్యం అని కూడా పిలుస్తున్నాం. ఏమని పిలిచిన భవన్ నోట్లో పెన్ను పెట్టుకోకు, ఓకేనా? రైట్. త్రిలింగ ప్రాంతం లేదా త్రిలింగ దేశం అని చెప్పి పిలిచిందా? ఏం పేరు నాన్న నీ పేరు? వెంకటేష్. ఇంతమంది ఉంటారా వెంకటేష్లు? మొత్తం పరీక్ష పెడతారు కదా నాకైతే.